సహజీవనం, లివ్ ఇన్ రిలేషన్షిప్, ఓ రకంగా ఇది చాలా మెచ్యూరిటీ ఉంటే ఉండాల్సిన రిలేషన్ అది. కానీ మన దౌర్భాగ్యం ఏంటో కానీ మెచ్యూరిటీ లేకుండా ఇప్పుడు ఆ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటా ఉన్నారు చాలామంది. దానివల్ల గొడవలు, కోట్లాట్లు, చంపుకోటాలు, చావటాలు ఇలా ఎన్నో. తాజాగా హైదరాబాద్లో బయటపడేటువంటి ఒక సహజీవనం కూడా అటువంటిదే. అతడికి 17, ఆమెకి 20. అతడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటా ఉన్నాడు, ఆమె 20 సంవత్సరాలు సీనియర్ ఇండస్ట్రీలో ఏదో పని చేస్తా ఉంది, మేబీ జూనియర్ ఆర్టిస్ట్ ఇంకేదైనా వర్క్స్. జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధి, యూసఫ్ కూడా ఏరియా. ఈ కుర్రాడి పేరు వచ్చేటప్పటికి బాలాజీ, ఆ అమ్మాయి పేరు వచ్చేసి నీలిమ. ఎలానో పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆ ప్రేమ కాస్త ఇంకెక్కడ దాకా వెళ్ళింది. పెద్దలకు చెప్పారు కాదు కూడదు అన్నారు. దాంతో వీరిద్దరు సహజీవనం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. మరి ఏ బేస్ మీద సహజీవనం చేద్దాం అనుకున్నారో, మరి వీళ్ళకి డబ్బు ఎక్కడదో, బతకాలంటే మరి ఎలా బతుకుతారు అనుకున్నారో, మరి ఏంటో నాకు అర్థం కావట్లే. వారం రోజుల క్రితం నియర్ బై ఉన్నటువంటి జవహర్ నగర్లో ఒక రూమ్ని అద్దెకు తీసుకున్నారు. వారం రోజులే, 2 రోజుల క్రితం నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు, ఆ బాధలు ఈ బాధలు. ఏమండి, శరీరంకి సంబంధించి వ్యామోహం తీరిపోయింది, మోస్ తీరిపోయింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా వాట్స్ నెక్స్ట్ అన్నప్పుడు లైఫ్లో కళ్ళ ముందు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఫేస్ చేయాలి, దీన్ని ఫేస్ చేయాలి, అది ఓవర్కమ్ చేయాలి, ఇది ఓవర్కమ్ చేయాలి, అవసరం ఈ అవసరం, నెంబర్ ఆఫ్. ఆ వేలోని ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలైనవి, గొడవలు. ఇక బయటికి వెళ్ళి ఇంకిద్దరు ఉండలేమనుకున్నారు, ఎలా ఫేస్ చేయమనుకున్నారో తెలియదు. కానీ ఆ అబ్బాయి ఏమో బాలాజీ ఫ్యాన్ కురేసుకొని చనిపోయినాడు. ఈ అమ్మాయి చున్నీతో బిగించుకుంది అంట, మరి గట్టిగా ఎలా బిగించుకుందో, మరి దేనికి తగిలించుకుంది అంటే తెలియదు. ఈ అమ్మాయి అపస్మార స్థితిలో పడిపోయింది, ఆ కుర్రాడు ఆల్రెడీ చనిపోయాడు. ఈవెన్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు, నౌ షీ ఈజ్ సేఫ్ అంటున్నారు. ఆ కుర్రాడు వాళ్ళ నాన్న పేరు, నాన్న వచ్చేసరికి ఆర్మ్ రిజర్వ్ ఏఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. సో రిజర్వ్ పోలీస్ కోర్స్లో ఉండడానికోవచ్చు రకంగా. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మెయిన్గా నేను ఇవ్వదలుచుకుంది ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది చాలా మెచ్యూరిటీ ఉంటే చేయాల్సింది. అది చాలా చాలా తక్కువ మన దేశంలో. విదేశాల్లో అంటే అది ఓకే సెట్ అవుతుంది, బట్ మన దేశం సెట్ కాదు. మన మైండ్ సెట్కి, మన సరౌండింగ్స్కి సెట్ కాదు. సెట్ అవుతుంది అంటే చాలా మెచ్యూర్డ్ అయి ఉండాలి వాళ్ళు. అంటే ఎవరి లైఫ్ వాళ్ళు బ్రహ్మాండంగా లీడ్ చేయగలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరు డిపెండ్ అయినా, రేపటి రోజు ఏంటి అన్నప్పుడు దానికి ఆన్సర్ లేకపోయినా, ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఖచ్చితంగా చాలా సమస్యలు తెస్తాయి. అందుకే అతడికి 17, ఆమెకి 20, విషాదంగా మారింది ఈ సహజీవనం.